हेलो अंडी नमस्ते वेलकम टू ऑर्गेनिक प्रभा ना पेरु प्रवीण इवाल्टि वीडियो लो मनम तमलपाक मोक्क गुरिंची नाकु तेलिसिन अन्नी विषयालनु मीतो पंचुकुंटानु ना पर्सनल एक्सपीरियंसेस अन्नमाट इंदुकु पर्सनल एक्सपीरियंस अंटुन्नानंटे नेनु इंतकु मुंदु रेंडु मूडु सार्लु ई मोक्क तेच्चि फेल अय्यि इप्पुडु सक्सेस्फुल गा नाकु तेलिसि ओक 3 इयर्स अंत उंटुंदी प्लांट की सो नेनु कुंडीलोने पेंचुकुंटुन्नानु नेनु चूपिस्तानु लैक एंत सैज पॉट्लो पेंचुकोवच्चु एला पेंचुकोवच्चु प्रोपगेशन एला चेसुकोवच्चु ई अन्नी विषयाल गुरिंचि डिस्कस चेद्दाम ఒకవేళ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియో అయిపోయాక ఛానల్కి వెళ్ళండి మిగతా వీడియోస్ కూడా చూడండి ఒకవేళ మీకు వీడియోస్ బాగున్నాయి కంటెంట్ నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే కార్నర్లో ఉండేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టబోయే తదుపరి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఆల్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా షేర్ చేయండి అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను తమిళపాక మొక్క మీకు ఆల్రెడీ బయట ఉంది చూపిస్తాను సో డిస్కషన్ అయితే మనం ఇక్కడ పెట్టుకుందాం పంచాయతీ అంతా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను పాయింట్ టు పాయింట్ ప్రతి వీడియోలాగే కవర్ చేసుకుంటూ వెళ్తాను దీన్ని పెంచుకోవడంలో నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను అంటే నేను తేవడం వెంటనే మొక్క నాటేయడం ఎండలో పెట్టేయడం చంపేయడం ఇది ప్రతిసారి నేను చేసిన తప్పనమాట సో నేను ప్రతిసారి చాలా వీడియోస్లో నేను కవర్ చేసిన ఒక విషయం ఏంటంటే నర్సరీ నుంచి ఏ మొక్క తెచ్చినా కూడా వెంటనే నాటద్దు ఒక వారం రోజులు పక్కన ఉంచేయండి కొంచెం నీడలో ఉంచండి మన నీళ్ళని మన క్లైమేట్ని ఆ మొక్కలకు అలవాటు చేయండి అవే బెంగళూరు నుంచో మహారాష్ట్ర నుంచో యూపీ నుంచో మొక్కలు తీసుకొస్తారు వాళ్ళు మనమేమో ఇష్టం వచ్చినట్టు వెంటనే మన ఎర్రమట్టి మన నల్లమట్టిలో వేసేస్తాం అవేమో వెంటనే భరించలేక చచ్చిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో నేను చేసిన మిస్టేక్ అదే ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా సన్లైట్లో పెట్టడం అనేది కూడా నేను చేసిన మిస్టేక్ సో మీరైతే ఆ మిస్టేక్ చేయొద్దు సో మీరు మొక్క తెచ్చుకున్నారు తమలపాక మొక్క అంటే చక్కగా అదే గ్రో బ్యాగ్లో ఆ నల్ల బ్యాగ్ ఉంటుంది కదా అందులోనే ఉంచి ఒక 3-4 రోజులు పక్కన ఉంచేయండి ఈలోగా మీరు మట్టి కలుపుకొని మట్టి రెడీ చేసుకొని రోజు దానికి నీళ్లు పెడుతూ ఉండండి ఆ కుండీలో తర్వాత అప్పుడు చక్కగా అందులో వేసుకోండి అయితే ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే పాట్ సైజ్ ఎంత ఉండాలి కుండీ ఎంత ఉండాలి అని ఇది మనం 6 నెలల్లో సంవత్సరం ఉండే తీగజాతి మొక్కలు వంగ మొక్కలు లాంటి పంట కాదు సంవత్సరాలు సంవత్సరాలు చూడాల్సిన పంట మీకు పెరటి ప్లేస్ కానీ ఇంట్లో ఏదైనా కొబ్బరి చెట్టు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి చక్కగా దాని దగ్గర వేయండి ఎందుకంటే మనీ ప్లాంట్ ఒకటి తమలపాకు ఒకటి నేను చూసిన విషయాలు కొబ్బరి చెట్టు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే చక్కగా దానికి పాక్కుంటూ వెళ్ళి అంతకు ఆకు తయారవుతాయి అన్నమాట పెద్ద పెద్ద ఆకులు వస్తాయి ఆ నేచర్ నచ్చుతుంది వాటికి పట్టుకొని పాకే తత్వం బాగా ఇష్టం అన్నమాట కాబట్టి అలా అవకాశం ఉంటే కిందన ప్లేస్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా కిందన వేసుకోండి కొంచెం నీడగా ఉండే ప్లేస్లో ఎండ ఎక్కువ అవసరం లేదు చక్కగా వేసుకోండి లేదు మనం కుండీలో వేసుకుందాం అనుకున్నట్లయితే నేను ఎందుకు నేల మీద కూడా డిస్కస్ చేస్తున్నానంటే చాలామంది కామెంట్స్లో చెప్తున్నారు మీరు కేవలం కుండీల్లో ఎలా పెంచుకోవాలనే విషయం గురించి మాత్రమే ఫోకస్ చేస్తున్నారండి కాదు నేల మీద పెంచుకునే విధానాలను కూడా మీరు మీ పాయింట్స్లో కలపండి అని చెప్పి కాబట్టి నేను చెప్తున్నాను కింద ప్లేస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కిందనే వేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే కింద వచ్చేంత పెద్ద పెద్ద ఆకులు పాకడానికి ఉండేటువంటి నేచరు మనం కుండీలో ఇవ్వలేకపోవచ్చు అయితే కుండీలో పెంచుకోలేమా అంటే చక్కగా పెంచుకోవచ్చు మనం దానికి కొంచెం స్టాకింగ్ అంటాం అంటే ఏదైనా కర్ర కట్టుకొని చక్కగా పెంచుకోవచ్చు అరే పాయింట్ డిస్కస్ చేస్తున్నాం డైవర్ట్ అయ్యాను విషయం ఏంటంటే పాట్ సైజు అనేది పెద్దది తీసుకోండి ఎందుకంటే ఇది 6 నెలలు సంవత్సరం ఉండేది కాదు మొక్క కొన్ని సంవత్సరాల పాటు మనతో పాటు ఉండేటువంటి మొక్క అన్నమాట కాబట్టి వీలైనంత పెద్దది లోతుగా ఉండేది వెడల్పాటిది తీసుకోండి వెడల్పాటి తీసుకుంటే చక్కగా ఇంకొక మొక్క మనం అందులో వచ్చేలాగా అవకాశం ఇవ్వచ్చు లోతైనది తీసుకుంటే చక్కగా వేలు కిందకి తీగ పైకి వస్తుందన్నమాట ప్లాస్టిక్ కుండీలు తీసుకునే వాళ్ళైతే 16 నెంబర్ సైజ్ కానీ అంతకంటే పెద్దది కానీ తీసుకోండి మట్టి కుండీలు తీసుకునే వాళ్ళైతే చక్కగా మనం కలబంద వేసుకుంటూ ఉంటాం పెద్ద సైజు ఇలా ఆవులు కుడితే అది పెడుతూ ఉంటాం చూడండి పల్లెటూరులో అలాంటి పెద్ద దాంట్లో వేసుకోండి చక్కగా వస్తుంది లేదు గ్రో బ్యాగ్స్లో తీసుకునే వాళ్ళు అనుకుంటే 15 నెంబర్ గ్రో బ్యాగ్ కానీ 15x15 15x15 గ్రో బ్యాగ్ కానీ అంతకంటే పెద్దది కానీ తీసుకోండి దాని ఉండే లోతు ఇది సరిపోతుంది అన్నమాట బాగుంటుంది ఇది గ్రో బ్యాగు లేదంటే కుండీ సైజు నెక్స్ట్ పాటింగ్ మిక్స్ అంటే సాయిల్ మిక్స్ విధానాన్ని గురించి వచ్చినట్లయితే ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించండి అంటే ఫెర్టిలైజింగ్ కూడా ఇదే అన్నమాట పాటింగ్ మిక్స్ కూడా ఇదే
ఎక్కువ ఆర్గానిక్ మెన్యూర్ ఉండేలాగా, అంటే మన ఆవుల ఎరువు కానీ లేదంటే ఈ గేదెల తాలూకా పశువుల ఎరువు కానీ లేదు అంటే కొంచెం మాగిన ఎరువు ఏదైనా సరే చక్క మట్టిలో కలుపుకొని వేసుకోండి. కొంచెం ఈక్వల్ ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకున్నా పర్వాలేదు. అనేటి విషయం నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా. తమలపాకు అయితే మాత్రం ఖచ్చితంగా నీడలో ఉంచుకోవాల్సిన మొక్క. నేనైతే ఉత్తరం వైపు పెట్టానండి, నార్త్ బాల్కనీలో పెట్టుకున్నాను. సో తూర్పు నుంచి ఒక గంట పొద్దున్న పూట ఒక గంట రెండు గంటలు ఎండ వస్తుంది. ఆ ఎండ మాత్రమే దానికి ఇస్తున్నటువంటి ఎండ. సాయంత్రం మళ్ళీ 5 గంటలకో 4 గంటలకో ఎండ వస్తుంది. అది అంత పెద్ద ఎండ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆ టైం అప్పుడు. కాబట్టి ఇది నేను పెట్టుకున్నది. ఎవరికైనా ఇదే విధానం అన్నమాట, మనం ఎండ ఎక్కువగా ఉండే ప్లేస్లో పెట్టుకోవద్దు, అనవసరంగా మొక్క పాడైపోతుంది. చక్కగా నీళ్ళలో పెట్టుకోండి, పెంచుకోండి. అలాగని మరీ డార్క్ ఏరియాలో తీసుకెళ్ళి కిచెన్లోనో ఇలా పెట్టకండి. ఇండోర్ మొక్క అయితే కాదు. ఎండ కొంచెం వేడి తగలాలి, అలాగని ఎండ పనికిరాదు అలా అన్నమాట. సో ఇది సన్లైట్ విషయానికి వచ్చినట్లయితే. తర్వాత వాటరింగ్ ఎలా చేసుకోవాలి. వాటరింగ్ వచ్చేసి మట్టి బాగా ముద్దగా అయిపోకూడదు, అలాగని మట్టి ఎండిపోకూడదు. కాబట్టి ఏంటంటే రోజు వాటరింగ్ చేయండి. చక్కగా ఒక డొక్కుడు నీళ్లు వేసుకోండి, ఎక్కువ నీళ్లు పోసేకండి, ముద్దగా ఉండిపోవద్దు. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకున్నది ఏంటంటే కింద హోల్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ అనేది నీట్గా నీళ్లు వెళ్ళిపోతూ ఉండాలి, మట్టి ముద్దగా అయిపోకుండా ఉండాలి. ఇవి రెండు మనం చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఫెర్టిలైజింగ్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి నెల 15 రోజులు, అంటే ఒక 45 డేస్కి ఒకసారి, 30 డేస్కి ఒకసారి, 30 రోజులకు ఒకసారి ఒక పిడికిడు వేసి ఆవు ఎరువు మేక ఎరువు ఇదే వేసుకోండి. తర్వాత నేను ఫాలో అయ్యేది ఏంటి అంటే మజ్జిగ ఒకటి ఇస్తూ ఉంటాను అన్నమాట. ఎందుకు అంటే తమలపాకు, తర్వాత మందారం, తర్వాత గులాబీ ఇలాంటి వాటన్నిటికీ కూడా ఎసిడిక్ నేచర్ ఉండేటువంటి సాయిల్ ఇస్తాం అన్నమాట. ఎసిడిక్ నేచర్ సాయిల్ ఉండాలి కాబట్టి మనం చక్కగా పొలటి మజ్జిగ ద్రావణం కొంచెం మట్టిలో వేసుకుంటే మంచిది. ఎప్పుడైనా పెరుగు మిగిలిపోవడం, ఇంట్లో కొంచెం పెరుగు లాంటిది మిగిలిపోయింది అనుకోండి, ఒక మగ్గుడు వాటర్ తీసుకొని అందులో వేసేసి శుభ్రంగా మట్టి దగ్గర వేసేసుకోవచ్చు మనం. ఇంకొకటి ఏంటంటే మనం తాగేసిన ఈ నిమ్మకాయ నీళ్ళ తాలూకు డిప్పలు ఉంటాయి కదా, ఆ డిప్పలు ఒక రాత్రి అంతా చక్కగా ఒక మగ్గుడు నీళ్ళలో పడేసి ఆ నీళ్ళను మళ్ళీ కొంచెం డైల్యూట్ చేసుకొని చక్కగా మొక్కకి ఇచ్చేయచ్చు. బాగుంటుంది, హెల్దీగా పెరుగుతుంది. ఇది ఫెర్టిలైజర్ విషయానికి వచ్చినట్లయితే. పెస్టులు విషయానికి వచ్చినట్లయితే పెస్టిసైడ్స్, పెస్టుల గురించి మాట్లాడుకుంటే వీటికి నేను ఎక్కువగా పెస్టులు ఏమీ చూడలేదు. నేను మొక్క పెంచుతూ ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు నాకు పెస్టులు ఏం కనిపించలేదు, ఆకు ముడుచుకోవడం కానీ. ఎందుకంటే ముఖ్యంగా తమలపాకు అనేది కొంచెం ఘాటుగా ఉండేటువంటి ఆకు కాబట్టి ఏది గబుక్కుని తినడానికి నచ్చవన్నమాట. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్, ఒక నెలన్నర వెనక ఏం జరిగిందంటే చిన్న చిన్న గుడ్లు లాంటివి, వాటర్ డ్రాప్లెట్స్ లాగా చిన్న చిన్న గుడ్లు లాంటివి అబ్జర్వ్ చేయడం జరిగింది. నేనేం చేయలేదు, శుభ్రంగా నీళ్ళు కొట్టేశాను అంతే. అదేదో పురుగు అలా పెట్టేసి ఉంటుంది ఒక 4-5 ఆకుల మీద. సో పెస్టిల్ గురించి పెద్దగా మనం ఆలోచించుకోవాల్సినవేమీ లేదు. ఇంకేంటున్నాయి టైప్స్, అంటే తమలపాకు మనకి 2 రకాలు. నేను పెంచుకుంటుంది అయితే మనకి మామూలుగా పూజా విధానాల్లో వాడుకునే ఆకు, ఇలా మనం కిళ్ళీలు చేసుకుంటాం కదా ఆకు. ఈ కిళ్ళి మన ఏరియాలో కాకుండా, అంటే ఆంధ్రాలో కాకుండా అటువైపు కొంచెం నార్థన్ ఏరియాస్లో దొరికే ఆకుని, కొన్ని పెద్ద పెద్ద ఆకులు ఉంటాయండి, కొంచెం దళసరగా ఉండి మన బచ్చలకూర ఆకుల్లాగా దళసరగా ఉంటాయన్నమాట. వాటిని వచ్చి బంగ్లా ఆకులు అని అంటారు. ఎందుకంటారో తెలియదు కానీ నేను అప్పుడు ఫెయిల్ అయ్యానని చెప్పాను కదా తమలపాకు మొక్క పెంచడంలో. అప్పుడు నేను చదివిన వాటిలో ఏంటి అంటే బంగ్లాదేశ్లో ఒక ముఖ్యమైన పంట మన తమలపాకు అని చెప్పి, అండ్ అలాగే మన తమలపాకు వచ్చేసి మన ఇండియన్ నేటివ్ వచ్చేసి ఇండియా అని నేను చదివాను. తర్వాత కేరళలోని ఏదో ఒక రీజియన్ నుంచి వేరే వేరే దేశాలకి కూడా ఎగుమతి అవుతుంది, చాలామందికి ఇది ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మంచి పంట అని కూడా చదవడం జరిగిందనమాట. చాలా రోజులు అయిపోయింది, అది ఏరియా ఏంటి నాకు గుర్తులేదు. కేరళలో అంట, అక్కడ నుంచి పాకిస్తాను, బంగ్లాదేశు ఇలాంటి ఏరియాస్కి వెళ్తూ ఉంటుందంట. మన ఆంధ్రాలోని, ఒడిశాలోని నార్త్ ఏరియాస్లో చాలా దగ్గరలా తమలపాకు పండిస్తూ ఉంటారనమాట. మాకు వైజాగ్లో కూడా మా ఇంటికి దగ్గరలో ఉండే మార్కెట్లో పొద్దున్నే పెద్ద బుట్టలతో తీసుకొస్తారనమాట తమలపాకులు. వాళ్ళ దగ్గర డైరెక్ట్గా కొనుక్కుంటే 10కి 100-200 ఆకులు వస్తాయి. లేదు మార్కెట్లో వెళ్ళి కొనుక్కోవాలంటే 10 రూపాయలు కట్టిస్తారు, అందులో 15-20 ఆకులు ఉంటాయన్నమాట. అయితే మొక్కను చూపించకుండా కంప్లీట్ చేయలేను కదా, మొక్క కూడా చూపిస్తాను పదండి. సో ఇదండి నేను పెట్టుకున్న తమలపాకు మొక్క. ఇది ఇప్పుడు చెప్పాను కదా 3 ఇయర్స్ అంత అవుతుంది, శుభ్రంగా పెరుగుతుంది ఈసారి మాత్రం. సో ఇది వచ్చి ఒక 30 సెంటీమీటర్స్ అంత పొడవు ఉంది, అండ్ వెడల్పుగా ఉండే ఒక కంటైనర్ తీసుకున్నాను. ఎక్కువగా మెన్యూర్ అది వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, లైక్ ఒక 30 డేస్కోసారి, 20 డేస్కోసారి ఇలా వేస్తూ ఉంటాను అన్నమాట. తడిగానే ఉంటుంది చూడండి మట్టి.
అలాగని సాగి అయిపోదు. ఇప్పుడు ఆకుల విషయానికి వచ్చినట్లయితే అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటాం, తీసేసినప్పుడల్లా ఇలా చక్కగా పచ్చగా మళ్ళీ ఆకులు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, సో ఒక హాఫ్ మీటర్ ఎంతో పెరిగిన తర్వాత మళ్ళీ కటింగ్ చేస్తే అక్కడ నుంచి కొత్త కొమ్మ స్టార్ట్ అయ్యి పాకుతూ ఉంటుందన్నమాట. సో మనం ఇలా సపోర్ట్ పెట్టుకొని ఇలా పెట్టేసుకోవడమే. పెట్టుకుంటే చక్కగా చూడండి, కింద నుంచి పెట్టాను స్టాకింగ్ అక్కడక్కడ ఇలాగ ట్యాగ్స్ కట్టుకున్నాను అన్నమాట. మనకి బట్టల షాపులో దొరుకుతాయి ట్యాగ్స్, సో అవి కట్టాను. అండ్ ఇక్కడ వచ్చి తాడు పెట్టాను చూడండి. సో ఇది ఇలా పైకి వస్తుందని ఉద్దేశం ఇలా. సో ఇలా మనం పెంచుకోవచ్చు. గుబురుగా రావాలి అనుకుంటే మనం అప్పుడప్పుడు లీవ్స్ తీసేస్తూ ఉండాలన్నమాట. సో అక్కడికి మనం కట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకు మళ్ళీ ఇంకొకటి వచ్చేస్తుంది. అయితే మీకు ఇప్పుడు ప్రాపగేటింగ్ చెప్పాలి కదా, ఎలా చేయాలనేది చెప్తాను చూడండి. సో ఏది కట్ చేద్దాం, ఇది చూడండి, ఇది సరిపోతుంది అనుకుంటా. ఇంకా పొడవది ఏదైనా ఉంటే ఇంకా బాగుండు. సరే ఇదే చూద్దాం, కొంచెం ముద్రగా ఉంది కదా కొమ్మ, ఇది తీసుకుందాం. సో వీటిని కణుపులు అంటారన్నమాట, చూసారా ఇది కణుపులు. ఒకవేళ నేను ఇక్కడ ఏదైనా ఆకు తీస్తాను అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త కొమ్మ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఇది మనం కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ వరకు కావాలో చూసుకోండి. చూసుకొని ఇప్పుడు ఈ నోడ్ ఉంది కదా, ఈ నోడ్ తర్వాత ఈ కణుపు తర్వాత నేను కట్ చేస్తాను. కట్ చేసేటప్పుడు కొంచెం క్రాస్గా 45 degrees 45 degrees అడ్డంగా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే మనకి త్వరగా ప్రాపగేషన్ అవుతుందన్నమాట. చూసారా ఇలా క్రాస్గా ఇలా పెట్టి అలా కట్ చేసాం. ఇక్కడ ఉండేటువంటి ఆకులు ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవి తీసేయచ్చు అన్నమాట. సో ఇగోండి ఇలా రెడీ కదా. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఒక 2 నోడ్స్ 3 నోడ్స్ లోపలికి వెళ్ళేలాగా మట్టిలో పెట్టేసుకోవచ్చు అన్నమాట. చక్కగా ఇలా నొక్కేయండి, అంతే సింపుల్, ఇలా పెట్టేయడమే. ఇప్పుడు ఇది బాగా ఎదిగింది అంటే చక్కగా కొత్త ఆకులు వచ్చేస్తాయి. కొత్త ఆకులు వచ్చాయి అంటే సక్సెస్ అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇది నేను అలా పెట్టింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో. రెండు పెట్టాను చక్కగా లోపలికి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక్కొక్క అమ్మ వచ్చింది, బయలుదేరింది, ఇక్కడ నుంచి ఇంకోటి వచ్చింది, చక్కగా ఆకులు వచ్చేసి బాగుంది. అంతే సింపుల్ అన్నమాట. సో మన బృందావనం, మన గార్డెన్లో ఉండే తమలపాకు మొక్క కూడా మీకు చూపించాను కదా. సో అది ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో కూడా మీకు చూపించడం జరిగింది. చాలా సింపుల్ అండి, చక్కగా నోడ్స్ ఏవైతే ఉంటాయో, కణుపులు ఎక్కడైతే ఉంటాయో, ఒక ఈ మాత్రం మొక్క, ఒక 30 centimeters అలా ఉండే మొక్క మనం కట్ చేసేసుకోవడం, చక్కగా ఆకులు పైపోయినవన్నీ తుంచేసి పైన 2-3 ఆకులు ఉంచేసేయండి, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. చక్కగా 2 కణుపులు 3 కణుపులు లోపలికి వచ్చేటట్టు మట్టిలో పెట్టేయడం, ఏదో ఒక మొక్కలో పెట్టేయండి. పలానా దానికోసం వేరేగా ఇప్పుడు ఖాళీ చేసి పెట్టాల్సిన అవసరం లేదు, మరి తర్వాత పెట్టుకుందాం. వేర్లు వచ్చిన తర్వాత చక్కగా వేర్లు వస్తాయి. మీరు ఒక 10 రోజుల తర్వాత తీసి చూడండి, చక్కగా వేర్లు వస్తాయి. మరో 4-5 రోజులకి చిగుర్లు కూడా వచ్చేస్తాయి, చక్కగా పెరుగుతుంది అన్నమాట. మీరు ఒక 4-5 దగ్గరికి ఇచ్చుకోవచ్చు కూడా ఆ మొక్కను తీసుకెళ్ళి. సో గార్డెనింగ్ అనేది ఒక వ్యసనం లాంటిది. చక్కగా మనం ఒకసారి స్టార్ట్ చేసామంటే ఇంకా ఆపలేము, ఒకసారి నర్సరీకి వెళ్ళామంటే ఇంకా మనం ఆగలేము, ఇవన్నీ చాలా ఉన్నాయి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటి అంటే, మీరు ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే చక్కగా కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన ఛానల్ తాలూకా అనలిటిక్స్ అబ్జర్వ్ చేస్తే 30 నుండి 60 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది మన ఛానల్ చూస్తున్నారట. కానీ నేనేమనుకుంటున్నానంటే, యంగ్స్టర్స్, స్కూల్ గోయింగ్ కిడ్స్ ఎక్కువగా చూసినట్లయితే రేపటి తరానికి ఇంకా బాగా హెల్ప్ అవుతుందని, వాళ్ళకి మొక్కల గురించి, వాటిని పెంపకం గురించి బాగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఫ్యూచర్లో మనకు అది అవసరం అవుతుందని వాళ్ళకి తెలియజెప్పాల్సిన బాధ్యత మీకుందని నా స్పెషల్ రిక్వెస్ట్ అనుకోండి. మీకు ఏ వరుస అన్నా కావచ్చు, అన్నయ్య అనుకోండి, తమ్ముడు అనుకోండి, ఏదట అనుకోండి. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, చిన్నపిల్లలకి, కాలేజ్ గోయింగ్ కిడ్స్కి మొక్కల పెంపకం గురించి ఏదో ఒకటండి, పువ్వులు కావచ్చు, పళ్ళు కావచ్చు, కాయగూరలు కావచ్చు, ఏదో ఒకటి, ఇండోర్ ప్లాంట్స్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ అనేది చేసాము, వాటి మీద లవ్ అనేది స్టార్ట్ అవుతుంది, వాటి కేర్ తీసుకోవడం అలవాటు చేసుకున్నామంటే మనకు లైఫ్లో చాలా పాజిటివ్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. పాజిటివ్నెస్ అనేది మన మైండ్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో కామెంట్స్ పెట్టండి, లైక్ మీరు వీలున్నప్పుడు మిగతా వీడియోస్కి వెళ్ళి కామెంట్స్ కూడా చూడండి.
మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుందన్నమాట. చాలామంది క్వశ్చన్స్ ఇస్తారు, చాలామంది ఆన్సర్స్ రిప్లైస్ కూడా ఇస్తూ ఉంటారు, చాలామంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు, డౌట్స్ అడుగుతూ ఉంటారు, వాటన్నిటికి నేను కూడా చాలా రిప్లైస్ ఇస్తూ ఉంటాను. సో ఇవన్నీ కూడా మనకి మంచి నాలెడ్జ్ అన్నమాట మొక్కలకి పెంచడంలో. చాలామందికి ఇష్టం ఉంటుంది, ప్లేస్ ఉండకపోతుంది, అలాంటి వాళ్ళు ఏం చేయాలో కూడా నేను చాలామందికి చెప్పున్నాను. సో చిన్న చిన్న ప్లేసెస్లో, చిన్న చిన్న కంటైనర్స్లో స్టార్ట్ చేయండి, ఇగ్నోర్ చేయకండి. చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, అది కామన్, నాకు కూడా వచ్చినాయి, ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. అలాంటి వాటి వల్ల విడిచిపెట్టేయకండి. అంతే ఇవాళకి. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్.